నా నమస్కారాలు. అలానే మా అధినేత మాకు నేర్పించిన సంస్కారంతో వైసీపీ విమర్శల నేతలందరికీ కూడా శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కొంతమంది ఉన్నారు, గుడివాడ అమర్నాథ్, కాకాని గోవర్ధన్ రెడ్డి, నెక్స్ట్ అంబట్ రాంబాబు, వీళ్ళందరూ కూడా మేము ఈరోజు చెప్పేది ఒకటే, మిమ్మల్ని రాజకీయం అంటే ముందు మీరు ఏం నేర్చుకోవాలంటే జనసేన పార్టీ రాజకీయం అంటే ప్రజా శ్రేయస్సు కోరే రాజకీయం, మీది ఏంటంటే విమర్శలు కురిపించే రాజకీయమే తప్ప ప్రజల్ని ప్రజల యొక్క ప్రజల బాధల్ని అర్థం చేసుకొని వాళ్ళ యొక్క బాధల్ని, ఇప్పుడు కౌలు రైతులు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, 7 లక్షలు ఇస్తానని సీఎం జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ముద్దులు పెట్టి చెప్పిన మాటలన్నీ అక్కడికి వెళ్ళిపోయాయి. ఏసీ కింద కూర్చొని ఆర్థిక మూలాలు, రాష్ట్ర ప్రజల నుంచి వచ్చిన హౌస్ ట్యాక్స్లు, సర్చార్జెస్ ఇవన్నీ చెప్పి ఇలాంటి నుంచి వచ్చిన ఆర్థిక మూలాలన్నీ అతను దాచుకుంటూ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ విధంగా పంచితే ముందుకు వద్దామా అన్న ఆలోచనలోనే ఉన్నారు గుడివాడ అమర్నాథ్ గారు. ఇది కూడా మీరు తెలుసుకోవాల్సిందే. ఈరోజు చంచల్గూడ జైలు నుంచి మీ జగన్మోహన్ రెడ్డి గారు రిలీజ్ అయ్యారంట, ఆ రోజు సోనియా గాంధీ ప్రణబ్ ముఖర్జీ గారు కాలు మీద పడి ఆ రోజు అతన్ని బయటకు తీసుకొచ్చిన ఇది సోనియా గాంధీ గారిది. లేకపోతే ఇప్పటికీ కూడా చంచల్గూడలో జైలు ఓసలు లెక్క పెట్టుకునే ఇదిలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి. కానీ ప్రజలకి ఏదో మీరు మంచి చేస్తారు ఇది చేస్తారని చెప్పి మిమ్మల్ని 151 మందిని గెలిపించుకున్నందుకు ప్రజలు పడుతున్న ఇక్కట్లు, ప్రజలు పడుతున్న బాధలను చూసి మా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి అతను ఎన్నో సేవలు అందిస్తూ అతని యొక్క కష్ట జీవితాన్ని ఇష్టంగా కౌలు రైతులకి 3000 మందికి ఈరోజు ముందుకి ఇది ఇవ్వడానికి ముందుకు వచ్చిన అతన్ని విమర్శించడానికి మీకు ఏం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నారు. నెక్స్ట్ కాకాని గోవిందరెడ్డి, మీరు కోర్టులో దొంగలించిన ఫైల్ కేసుల్లాగా మా పార్టీ కాదు, మా పార్టీ నిజాయితీకి మారుపేరు. మేమెవరికి దత్తపుత్రులు కాదు, కౌలు రైతులకి ప్రజలకి మాత్రమే దత్తపుత్రులమే. మేము ఏ పార్టీలకి మేము అతీతంగా పనిచేయట్లేదు. జనసేన పార్టీ ప్రజలకి మాత్రమే పనిచేస్తుంది, మిగతా ఎవ్వరిని కూడా నమ్మదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వ్యవసాయం కోసం తెలియదు అన్నారు కదా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గుర్తుంచుకోండి. కౌలు వ్యవసాయం కోసం తెలియకుండానే అతను కౌలు రైతులకి డబ్బులు ఇద్దామని ముందుకు రారు. నిజంగా మీకు వ్యవసాయం కోసం తెలుసుంటే ఇప్పటి వరకు 3000 మంది చనిపోయారు. మీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? 7 లక్షలు ఇస్తానన్నారు, ఏం చేశారు అంటే అతను బ్యాగ్లో వేసుకున్నారు మొత్తం కౌలు రైతుల డబ్బు అంతా. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు అందరూ? అది ప్రశ్నించరు. క్యాబినెట్ మినిస్టర్స్ అంటే ప్రజలకి ఏ విధంగా దోహదపడతామని ఆలోచించట్లే. వాళ్ళని ప్రతిపక్ష వాళ్ళని ఏ విధంగా దెబ్బతీయాలి, విమర్శించాలనేది ఆలోచిస్తున్నారు. రాజకీయం అంటే ప్రజల కోసం, ప్రజల చెంతన ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం మాత్రమే ప్రజలు ఎన్నుకుంటారు. నెక్స్ట్ అంబట్ రాంబాబు గారు సినిమాలు తీస్తానంటున్నారు. నేను మేము తీస్తాం, 1.5 గంటలు సినిమాలు తీస్తాం, ఆంధ్ర రాష్ట్రం కాలరాత్రిలో గడుపుతుంది అన్న సినిమా తీస్తాం, బాధుడే బాధుడు అని సినిమాలు తీస్తాం. మాకు వచ్చి సినిమాలు తీయడం, మీరే తీయాల్సిన లేదు. మీ మీద మాకు చాలా ఉన్నాయి, చెత్త ఛార్జీలు, చెత్త పరిపాలన అన్న సినిమాలు కూడా మేము తీయగలం. నెక్స్ట్ గుడివాడ అమర్నాథ్ గారు, మీకు 3 క్వశ్చన్స్ వేస్తాను. ఫస్ట్, మీ నాన్నగారు, మీ తాతగారు ఏ పార్టీ నుంచి వచ్చారు? మీ నాన్నగారు ఎన్ని పార్టీలు మారారు? నెక్స్ట్ మీరు ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలోకి వచ్చారు? నాకు ఆ క్వశ్చన్కి సమాధానం చెప్పండి. నెక్స్ట్, మా పవన్ కళ్యాణ్ గారి కోసం వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు కదా, మీ నాన్నగారు వ్యక్తిగతంగా చనిపోయారా లేకపోతే సహజ మరణంగా చనిపోయారా, ప్రమాదకరమైన వ్యాధితో చనిపోయారా, యాక్సిడెంట్గా చనిపోయారా? ఈ 4 నాకు సమాధానం కావాలి. నెక్స్ట్ మూడో క్వశ్చన్, మీరు పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవడానికి ఎయిర్పోర్ట్లో ఎంతసేపు వెయిట్ చేసి, నెక్స్ట్ సార్ నా దగ్గర విజువల్స్ కూడా ఉన్నాయి చూపిస్తాను, పవన్ కళ్యాణ్ గారితో ఫోటో తీయించుకోవడానికి గంటల తరబడి వెయిట్ చేసిన మహోన్నతమైన వ్యక్తి గుడివాడ అమర్నాథ్? చూడండి సార్, అవకాశం ఉంటే పార్టీలో కూడా రావడానికి సిద్ధమైన మహోన్నతమైన వ్యక్తి ఈరోజు అదే సిగ్గులేని నోరుతో మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి అతనికి ఎలాంటి ఇది వచ్చిందో నాకు అర్థం అవ్వట్లేదు. ఒకసారి మనం మాట్లాడే ముందు మన పాస్ట్ని కూడా మర్చిపోకుండా మాట్లాడాలని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నెక్స్ట్ 4th క్వశ్చన్, మీరు గెలిచిన తర్వాత పరవాడలో ఫార్మసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది, ఇప్పటికొచ్చి నువ్వు విజిట్ చేసావా? చేయలేదు.
ఇప్పటికొచ్చి విజిట్ చేయకుండా నువ్వు ఐటీ పరిశ్రమల కోసం నిన్ను నించోబెట్టినప్పుడు వైజాగ్ నువ్వు ఏ విధంగా తీసుకెళ్తావు? అనకాపల్లి నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఒకటే గెలిపించాం, బెస్ట్, ఒక్కసారి కూడా గెలిచిన తర్వాత ఒక్క ఊర్లో కూడా రాలేదు అన్న దుస్థితిలో నువ్వు ఉన్నావు. గుడివాడ అమర్నాథ్ గారు గుర్తుంచుకోండి, ఫ్లెక్సీలు పెట్టుకుంటే సరిపోదు. ప్రజల్లో ఉండి ప్రజా శ్రేయస్సు కోరుకోవడమే నిజమైన రాజకీయం. నిజంగా మీకు ఆ దమ్ము ఉంటే అందులో నిరూపించండి, విమర్శలు కురిపించడం కాదు. మేము ఏ రోజు మా అధినేత మాకు చెప్పారు ఎప్పుడు ఎవరిని విమర్శించొద్దని, మేము ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల్లోనే ఉంటాం. మీరు దయచేసి మీకు అది ఏదైనా ఉంటే అలా చేయండి, అంతేగాని నోరుంది కదా అని పారేసుకోవద్దు. ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా, ఇంకోసారి జనసేన పార్టీని ఎవరైనా ఏమైనా అంటే మటుకు మేము ఒప్పుకునేది లేదు. జై జనసేన, జై హింద్.